హాయ్ వెల్కమ్ టు మన ఆరోగ్యం వేసవికాలంలో ఇంట్లో ఉన్న సరిగ్గా నీళ్లు తాగకపోతే డిహైడ్రేషన్ సమస్య బారిన పడే ప్రమాదం తప్పకుండా ఉంటుంది దానివల్ల నిద్ర అజీర్తి వంటి సమస్యలు వేధిస్తాయి బాగా ఎండగా ఉన్నప్పుడు చల్లని పండ్ల రసాలు గొంతులోకి దిగుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది అలాగని బయట దొరికే ఏవి పడితే అవి తీసుకుంటే అనారోగ్యాలు తప్పవు అందుకే ఏవైనా తిన్నా తాగాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి వాటి నుంచి పోషకాలు అందేలా చూసుకోవాలి మన ఇంట్లో ఉండే హెల్తీ కూల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందా కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు మనల్ని రిఫ్రెష్ చేస్తాయి పైగా కొబ్బరి నీళ్ళలో అవసరమైన న్యూట్రియం ఉంటాయి ఒంట్లో వేడిని తగ్గించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మ్యాంగో లస్సి లస్సీ కూడా ఈ టెంపరేచర్ని తట్టుకోవటానికి ఉపయోగపడుతుంది మీరు దీనిలో తేనె వేసుకొని తాగండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక బటర్ మిల్క్ బటర్ మిల్క్ తాగటం వల్ల వెంటనే రీఫ్రెష్ అవుతాం దీనిలో చల్లదనాన్ని ఇచ్చే గుణాలు చాలానే ఉన్నాయి వేడి నుండి బయటపడేయటానికి దీన్ని తీసుకుంటే మంచిది ఇక బార్లీ నీళ్లు బార్లీలో కూలింగ్ గుణాలు ఉన్నాయి ఇది ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తుంది కిడ్నీలను కూడా ఇది శుభ్రం చేస్తుంది ఎటువంటి టాక్సిన్స్ లేకుండా అది ఫ్రీ చేస్తుంది ఇక వాటర్ మెలన్ జ్యూస్ వాటర్ మెలన్ జ్యూస్ ఈ వాటర్ మెలన్ జ్యూస్ను వేసవిలో పిల్లలు మరియు పెద్దలతో పాటు అందరూ తీసుకోవచ్చు నాలుగు పీసుల వాటర్ మెలన్ ముక్కలుగా చేసి జ్యూస్ చేసి విత్తనాలు తొలగించి తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక తాండాయి ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది ఇది అలాగే దీన్ని తీసుకోవటం వల్ల ఎక్కువసేపు యాక్టివ్ గా ఉండొచ్చు కూడా ఇక క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ కు ఒక చెంచాడు పంచదార కూడా జోడించి తీసుకుంటే మంచిది కొద్దిగా పుదీనా వేస్తే కూల్ టేస్ట్ ను అందిస్తుంది ఇక జామ జ్యూస్ జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందువల్ల దీన్ని వేసవికాలంలో తీసుకోవటం మంచిది తయారు చేసేటప్పుడు అందులోని విత్తనాలన్నీ తొలగించాలి ఇక ఆంపన్న ఆంపన్నాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మామిడికాయలు మరియు పుదీనా ఆకులు ఉపయోగించుకుని సులువుగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హీట్ స్ట్రోక్ వంటివి రాకుండా ఉండటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక నీళ్లు వేసవికి మంచి మందంటే మంచి నీళ్ళే రోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు తీసుకెళ్లటం మంచిది వేసవిలో దాహంగా అనిపించేదాకా అక్కర్లేదు తీరిక దొరికినప్పుడల్లా గొంతు తడుపుకోవటమే మంచిది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి